ఇంతవరకు అనుకున్నది ఢిల్లీ లెక్కర్ కుంభకోణంలో అదేదో మాగుంట వీళ్ళందరూ ఉన్నటువంటి సౌత్ గ్రూప్లో కవిత కూడా ఒక పార్ట్నరు, వాళ్ళు వ్యాపారం చేస్తా కవితను కూడా అందులోకి పిలిచినట్టున్నారు. ఈవిడ కూడా వ్యాపారాలు ఏదైనా చేద్దాం అనుకుంది కాబట్టి అందులో ఇన్వాల్వ్ అయ్యింది అనుకుంటే ఇప్పుడు సీన్ మారింది. ఆవిడ పాత్రధారి కాదట, సూత్రధారేనట. ఈడీ డబ్బుల వరకే చూసింది, కుట్రలు తేల్చగలిగేది సిబిఐ. ఇప్పుడు ప్రాథమికంగా సిబిఐ చెప్పినటువంటి అభియోగం అదే, అందుకోసమే ఆమెను విచారిస్తోంది. తాజాగా చూస్తే కవిత పాత్ర ఏంటో క్షుణ్ణంగా సిబిఐ కోర్టుకు చూపించింది. ఇందులో దారుణమైనటువంటి నిజాలు, అంటే ఇది నిజమా కాదా అన్నది రేపు తేలాలి. బట్ సిబిఐ అభియోగం ఏంటంటే కవిత 100 కోట్లు కవితే చెల్లించిందంట, వేరే వాళ్ళు కాదు, కవితే 100 కోట్లు చెల్లించిందంట లంచం కింద. సిబిఐ కస్టడీ రిపోర్ట్లో ఇదే విషయాన్ని చెప్పింది. ఎవరైతే ఇప్పుడు విజయసాయిరెడ్డి వాళ్ళ బంధువు శరత్ చంద్రారెడ్డి ఉన్నాడో, కవిత జాగృతి సంస్థకు 80 లక్షలు ముడుపులు చెల్లించాడట ఆయన. శరత్ చంద్రారెడ్డి కవిత వాళ్ళ జాగృతికి 80 లక్షలు ముడుపులు చెల్లించాడని తెలిపింది. ఇందుకోసం శరత్ చంద్రారెడ్డిని కవిత బ్లాక్మెయిల్ చేసిందట, బెదిరించిందట. ఈ విషయాన్ని శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారి వెల్లడించాడు. ల్యాండ్ డీల్ చేసుకోకపోతే తెలంగాణలో బిజినెస్ ఎట్లాగో చేస్తావో చూస్తానని చెప్పి ఒక ల్యాండ్ డీల్ విషయంలో బెదిరించి అందుకు బదులుగా 80 కోట్ల రూపాయలు ఆవిడ వసూలు చేసిందట. కస్టడీ రిపోర్ట్లో ఈ విషయాన్ని తేల్చారు. అసలు భూమి లేకుండా వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్టు అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించారట. నకిలీ భూ విక్రయం పేరుతో శరత్ చంద్రారెడ్డి నుంచి 14 కోట్లు కవిత తీసుకున్నదట. అంటే లంచం తీసుకోవడానికి ఏదో ఒకటి చూపించాలి కదా, క్యాష్గా వాళ్ళు ఇవ్వలేరు కాబట్టి ఒక భూమి ఏదో ఈమె అమ్మినట్టు ఆయన కొన్నట్టు రికార్డు చూపించి 14 కోట్ల రూపాయలట. ఇది దారుణమైన విషయం. ఇది సాక్ష్యాలతో సహా ఉన్నట్టే ఢిల్లీ లెక్కర్ బిజినెస్కి పరిచయం చేసినందుకు కవితకి చెందిన తెలంగాణ జాగృతి సంస్థకు శరత్ చంద్రారెడ్డి 80 లక్షలు చెల్లించారట. మహబూబ్నగర్లో వ్యవసాయ భూమి ఉందని, దాన్ని కొనుగోలు చేసినట్టు 14 కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారట. అసలు ఆ భూమి సంగతి దాని ధర ఎంతో తెలియనందువల్ల తాను 14 కోట్లు ఇవ్వలేనని శరత్ చంద్రారెడ్డి చెప్తే, 14 కోట్లు ఇవ్వకపోతే తెలంగాణలో అరబిందో ఫార్మా బిజినెస్ ఉండదని కవిత బెదిరించారన్నది సిబిఐ తన కస్టడీలో చెప్పింది, కస్టడీ రిపోర్ట్లో పేర్కొంది. ఒక్కో రిటైల్ జోన్కి 5 కోట్ల రూపాయలు చెప్పిన 5 రిటైల్ జోన్లకి 25 కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేసిందట. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని కూడా కవిత 50 కోట్లు డిమాండ్ చేసిందట. తన కొడుకు మాగుంట రాఘవ ద్వారా కవితకు ఆయన 25 కోట్లు చెల్లించారని సిబిఐ ఆరోపించింది. కేజ్రీవాల్ అనుచరుడు విజయనాయర్కి కవితే 100 కోట్లు చెల్లించారని సిబిఐ చెప్పింది. అలా ఇండో స్పిరిట్స్లో 65% వాటా పొందారట. గోవాకు 44.45 కోట్లు హవాలా మార్గంలో బదిలీ చేశారట. ఈ డబ్బును కవిత పిఏ అశోక్ కౌశిక్ హవాలా డీలర్లకు చేర్చాడట. ఈ విషయాలన్నింటి మీద కవిత సరైన సమాధానాలు చెప్పడం లేదని, ఆమెను 5 రోజులు కస్టడీలోకి తీసుకుని మరిన్ని విషయాలు రాబట్టాలని ప్రత్యేక కోర్టుని సిబిఐ కోరింది. అంటే ఇప్పటిదాకా శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ వీళ్ళు కుట్రలో పాత్రదారులు అనుకుంటే కాదు, వీళ్ళు బాధితులు అన్నమాట. వాళ్ళ వ్యాపారాలను అడ్డుపెట్టి బెదిరించారు అన్నటువంటిది. ఇక్కడే అసలు పాయింట్ ఇంకొక కోణం కూడా ఉంది. మాగుంట ఎందుకు అసంతృప్తి, ఆ మధ్యన విజయసాయిరెడ్డి కూడా ఎందుకు సైలెంట్ అయిపోయాడు అంటే, వీళ్ళిద్దరూ బెదిరిస్తున్నారు, వీళ్ళిద్దరిని కవిత బెదిరిస్తుంది అన్నటువంటి విషయం జగన్కి చెప్పినట్టున్నారు వీళ్ళు. జగన్ అది మరి కేసీఆర్తో ఈయనకి డీలింగ్ ఉన్నాయి కాబట్టి ఇన్వాల్వ్ అయినట్లేడు, అందుకనే వీళ్ళు వైసీపీకి దూరం అయినట్టు కనబడుతుంది. ఓవరాల్గా చూస్తే కవిత డాన్ లాగా మారింది, బెదిరించి డబ్బులు వసూలు చేసింది అన్నటువంటి విషయం ఇప్పుడు సిబిఐ ప్రాథమికంగా చెప్తున్న అంశం.